గంటల వార్తా ప్రసారానికి స్వాగతం ముందుగా రెండవ విడత అన్లాక్ లో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి నియమాలను ఉల్లంఘించే వారిని గట్టిగా మందలించాలని సూచన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నవంబర్ వరకు పొడిగింపు మరో ఐదు నెలల పాటు పేదలకు ఉచితంగా బియ్యం గోధుమల పంపిణీ ఆర్థిక కార్యకలాపాలని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్న ప్రధాని ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తుల్నే కొనుగోలు చేయాలని సూచన రాష్ట్రంలో ఎంసెట్ తో సహా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టుకి తెలిపిన ప్రభుత్వం భారత్ చైనా కోర్ కమాండర్ల స్థాయి మూడో దఫా చర్చలు వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై సుదీర్ఘంగా జరుగుతున్న సమాలోచనలు అన్లాక్ రెండో విడతలోకి దేశం ప్రవేశిస్తున్న వేళ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి ఉద్దేశించి ప్రసంగిస్తూ కంటైన్మెంట్ జోన్లపై మరింత దృష్టి కేంద్రీకరిస్తూ నియమాలను పాటించిన వాళ్లను గట్టిగా మందలించాలని సూచించారు ఆర్థిక కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అదే సమయంలో నిరుపేదల కోసం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు వివరాలు కరోనా మహమ్మారి దేశంలో వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పలు విడతలుగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నేటి ప్రసంగంలో అన్లాక్ మొదటి విడతలో ప్రజలు అజాగ్రత్తగా ఉన్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు రెండవ అన్లాక్ దశలోకి దేశం అడుగు పెడుతోందని లాక్డౌన్లో ఏ విధంగా అయితే కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించారో అంతకు మించి ఈ సమయంలో స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు నియమాలకు ఎవరు అతీతులు కారని స్పష్టం చేశారు कोरोना वैश्विक महामारी के खिलाफ लड़ते लड़ते अब हम अनलॉक टू में प्रवेश कर रहे हैं और हम उस मौसम में भी प्रवेश कर रहे हैं जहां सर्दी जुखाम खांसी बुखार ये सारे न जाने क्या क्या होता है ये मामले बढ़ जाते हैं ऐसे में मेरी आप सभी देशवासियों से प्रार्थना है कि ऐसे समय अपना ध्यान रखिए లాక్డౌన్ సమయంలో నిరుపేదలు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు రెండు లక్షల కోట్ల రూపాయలతో పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు ఈ పథకం కింద గత మూడు నెలల్లో ఇరవై కోట్ల నిరుపేద కుటుంబాల జన్ధన్ ఖాతాల్లోకి నేరుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు జమ చేస్తామన్నారు ప్రధాన इस योजना के तहत गरीबों के लिए पौने दो लाख करोड़ रुपए का पैकेज दिया गया साथियों बीते तीन महीनों में 20 करोड़ गरीब परिवारों के जनधन खातों में सीधे इकतीस हजार करोड़ रूपया जमा करवाए गए इस दौरान 9 करोड़ से अधिक किसानों के बैंक खातों में अट्ठारह हजार करोड़ रुपए जमा हुए हैं इसके साथ ही गांवों में श्रमिकों को रोजगार देने के लिए प्रधानमंत्री गरीब कल्याण रोजगार अभियान तेज गति से आरंभ कर दिया गया है రానున్న పండుగల్ని దృష్టిలో పెట్టుకుని పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు ఎనభై కోట్ల మంది పేదలకు నవంబర్ వరకు ప్రతి నెలా ఉచితంగా ఐదు కిలోల బియ్యం కిలో కందిపప్పు అందజేస్తామన్నారు ముక్త అనాథ్ దేవాలి जुलाई अगस्त सितंबर, अक्टूबर नवंबर में भी लागू रहेगी सरकार द्वारा इन पांच महीनों के लिए 80 करोड़ से ज्यादा गरीब भाई बहनों को हर महीने परिवार के हर सदस्य को पांच किलो गेहूं या पांच किलो चावल मुफ्त मुहैया कराया जाएगा और साथ ही प्रत्येक परिवार को हर महीने एक किलो चना भी मुफ्त दिया जाएगा నిరుపేదలకు ఉచితంగా ఆహార ధాన్యాన్ని అందజేయగలుగుతున్నామంటే దీనికి ప్రధాన కారణం నిరంతరం శ్రమించే రైతులని ప్రధాని పేర్కొన్నారు అలాగే నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారి కారణంగానే ప్రభుత్వం పేదలను ఆదుకోగలుగుతుందన్నారు రానున్న రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ లోకల్ కోసం ఓకల్ కావాలి అంటే స్థానిక ఉత్పత్తులనే ప్రచారం చేయాలని మోదీ సూచించారు इनक गु नूट मुफ को देश जनाभा आत्मनिर्भर भारत कोसम रेइंब वृषि प्रधान आने वाले समय में हम अपने प्रयासों को और तेज करेंगे हम गरीब पीड़ित शोषित वंचित हर किसी को सशक्त करने के लिए निरंतर काम करेंगे हम सारी एहतियात बरतते हुए इकोनॉमिक एक्टिविटीज को और आगे बढ़ाएंगे हम आत्मनिर्भर भारत के लिए दिन रात एक करेंगे हम सब लोकल के लिए वोकल होंगे इसी संकल्प के साथ हम 130 करोड़ देशवासियों को मिलजुल करके संकल्प के साथ काम भी करना है आगे भी बढ़ना है ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज లాక్డౌన్ నిబంధనల్ని మరింత సడలిస్తూ దేశవ్యాప్తంగా రేపటి నుంచి అన్లాక్ టూ పాయింట్ జీరో అమల్లో కానుంది అన్లాక్ టూ నిబంధనలు జులై ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటాయి ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల్ని కేంద్ర హోంశాఖ విడుదల చేసింది వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలను యథాతథంగా కొనసాగిస్తూ ఇతర ప్రాంతాల్లో కొన్ని మినహాయింపులు ఇచ్చింది జులై పద్దెనిమిది నుంచి రాష్ట కేంద్ర శిక్షణ సంస్థల కార్యకలాపాలు ప్రారంభించవచ్చు దేశీయ విమాన ప్యాసింజర్ రైళ్ల సర్వీసుల్ని పరిస్థితులను బట్టి పొడిగిస్తారు రాత్రి కర్ఫ్యూ వేళల్లో పది గంటల నుంచి తెల్లవారు ఝామున ఐదు గంటల వరకు అమల్లో ఉంటాయి మెట్రో రైళ్లు సినిమా హాళ్లు వినోద పార్కులు ఆడిటోరియంలు సమావేశ హాళ్లు బంద్ కొనసాగుతుందని తెలిపింది సామాజిక రాజకీయ క్రీడా వినోద ఉన్నత సాంస్కృతిక కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుంది రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎంసెట్ తో పాటు అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తుంది ఈ మేరకు హైకోర్టుకు తెలిపింది ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్డౌన్ పెట్టే అవకాశాలపై స్పష్టత ఇవ్వాలని లాక్డౌన్ విధిస్తే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది లాక్డౌన్ కేబినెట్ నిర్ణయంపై ఆధారపడి ఉందని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ తెలిపారు ఒకటి రెండు రోజుల్లో కేబినెట్ సమావేశం ఉందని వెల్లడించారు ప్రవేశ పరీక్షల వాయిదాపై సీఎస్తో చర్చించి నిర్ణయం చెప్తామని ఏజీ తెలిపారు దీంతో విచారణ మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా పడింది ఆ తరువాత ప్రవేశ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకి వెల్లడించింది పరీక్షల తేదీలను తర్వాత వెల్లడిస్తామని తెలిపింది మరోవైపు ఇంజనీరింగ్ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించే ఆలోచన లేదని జేఎన్ ట్యూహెచ్ కోర్టుకు వెల్లడించింది చివరి రెండు సెమిస్టర్ల మార్కుల సరాసరితో గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు తెలిపింది కాగా యూజీ పీజీ పరీక్షలపై వచ్చే నెల తొమ్మిది నిధిలోగా స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి జేఎన్ ట్యూహెచ్ ని కోర్టు ఆదేశించింది దేశంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ది పంపిణీ సన్నద్దతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కరోనా టీకాను వీలైనంత త్వరగా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంపై కీలక సూచనలు చేశారు ప్రతి ఒక్కరికి టీకా అందేందుకు నాలుగు మార్గదర్శకాలను సూచించారు వైరస్ బారిన పడేందుకు అధికంగా ముప్పు ఉన్నవారిని గుర్తించి తొలి ప్రాధాన్యమివ్వాలని అన్నారు ఎలాంటి ఆంక్షలు లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల్లో టీకా పంపిణీ జరిగేలా చూడాలని ప్రధాని సూచించారు తక్కువ ధరలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వ్యాక్సిన్ ఉత్పత్తి నుంచి పంపిణీ వరకు నిత్యం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి అధికారుల్ని ఆదేశించారు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నా మరోవైపు కరోనా లక్షణాల నుంచి కోలుకుంటున్న రోగుల శాతం కూడా పెరుగుతూ ఉండడం ఊరట కలిగిస్తోంది దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేట్ యాబై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుండి పదమూడు తొంభై తొమ్మిది మంది కోలుకున్నట్లు తెలిపింది దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన పద్దెనిమిది ఐదు వందల ఇరవై రెండు పాజిటివ్ కేసులతో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య ఐదు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభైకి చేరింది వీరిలో ఇప్పటివరకు పదహారు వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది మృతి చెందినట్లు వెల్లడించింది మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది కోలుకోగా మరో రెండు లక్షల పదిహేను వేల నూట ఇరవై ఐదు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత కరోనా పరీక్షలు మళ్లీ ప్రారంభమయ్యాయి పెండింగ్లోన్న నమూనాల పరీక్షలు పూర్తి కావడంతో తిరిగి నేటి నుంచి శాంపుల్ సేకరణను ప్రభుత్వం పునః ప్రారంభించింది సరోజినీదేవి కంటి ఆసుపత్రి నేచర్ క్యూర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ చార్మినార్ నిజామియా హాస్పిటల్ కొండాపూర్ ఏరియా ఆసుపత్రి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి బాలాపూర్ యూపీహెచ్ మహేశ్వరం సిహెచ్సి లలో కరోనా పరీక్షల కోసం శాంపుల్ సేకరిస్తున్నారు ఒక్కో కేంద్రంలో రోజుకు రెండు వందల యాబై శాంపుల్ సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది సాంకేతిక అంతరాలు తొలగిస్తేనే అందరికీ సమాన విద్య సాధ్యమని ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు ఐసీటీ అకాడమీ రూపొందించిన ఫ్యూచర్ ఎడ్యుకేషన్ నైన్ మెగా ట్రెండ్స్ అనే పుస్తకాన్ని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను విలువలను ప్రతిబింబించే విద్యా విధానం రూపకల్పన అవసరమన్నారు అందరికీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు రానున్న రోజుల్లో కృత్రిమ మేధ వర్చువల్ రియాలిటీ అగ్యుమెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానంతోనే తరగతుల నిర్వహణ జరుగుతుందని ఉపరాష్టపతి అన్నారు ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాలయాల్లో ఒకరోజే నాలుగు లక్షల అరవై వేల మొక్కలు నాటారు మంత్రులు సత్యవతి రాథోడ్ సబితా ఇంద్రారెడ్డి రాజేంద్రనగర్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో మొక్కలు నాటి గిరిజన విద్యాలయాల్లో హరితహారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ కావాలనే ఉద్దేశంతో స్టడీ సర్కిల్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించిందన్నారు పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు కొండపోచ్చమ్మసాగర్ నుండి యాదాద్రి జిల్లాకు నీటిని సరఫరా చేసే కుడి కాలువకు ఈ రోజు ఉదయం గండిపడింది ముర్కుక్ మండలం శివార్ వెంకటాపురం వద్ద గండిపడ్డంతో గ్రామంలోని నివాస స్థలాలు పంట పొలాలు కూరగాయల తోటలు నీట మునిగాయి ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ఆ సమయానికి ప్రజలెవరూ పొలాలకు పెళ్లకపోవడంతో ప్రమాదం తప్పింది దీంతో గ్రామస్తులు గండిపడిన విషయాన్ని అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు గండిని పూడ్చివేశారు కాగా కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడ్డంపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది నాణ్యత లేకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని బీజేపీ రాష్ట శాఖ అధ్యకుడు బండి సంజయ్ ఆరోపించారు ఈ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ చైనా మధ్య మూడో విడత లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి భారత్ వైపున్న చుష్యుల్లో సమావేశమైన ఇరుదేశాల సైనికా అధికారులు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు తూర్పు లదాఖ్ లోని సమస్యాత్మక ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి రప్పించే దిశగా విధి విధానాలు ఖరారు చేయడంపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది కాగా గతంలో ఈ నెల ఆరు ఇరవై రెండవ తేదీల్లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా వైపున్న మోల్డో ప్రాంతంలో ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్లు చర్చలు జరిపారు గల్వాన్ నుంచి బలగాలను ఉపసంహరించే దిశగా ఉభయ పక్షాల మధ్య అంగీకారం కుదరగా చైనా అందుకు సమ్మతించి తిరిగి యథాతథ స్థితిని కొనసాగిస్తోంది దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి డాక్టర్ కె సుధాకర్ రావు పదవి విరమణ చేశారు అలాగే దూరదర్శన్ కేంద్రంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్ జయశ్రీ సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జి లక్ష్మీ మణిభూషణం హెల్పర్ ఈ జ్ఞానేశ్వర్ పదవి విరమణ చేశారు ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్రం అధిపతి డిప్యూటీ జనరల్ ఇంజనీరింగ్ టిఎస్ రామకృష్ణ ఇతర అధికారులు సిబ్బంది పదవి విరమణ చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర అధిపతి మాట్లాడుతూ వారు అందించిన సేవల్ని కొనియాడారు వాళ్ళందరికీ దూరంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే సుధాకర్ రావు గారు ఆఫ్కోర్స్ సురేష్ గారు చెప్పినట్టుగా చాలా జోవియల్గా ఉంటారు కామ్గా ఉంటారు కోర్స్ డిఫికల్ట్ టైమ్స్ ఇప్పుడు ఆయన చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుని ఒక రెండు నెలలు హెల్డప్ అయిపోయారు ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈయన ఇలాంటి ఏ ఫంక్షన్ అయినా కూడా వన్ ఆఫ్ ది అంటే మెయిన్ వక్తల్లో ఒక ఆయన ఈయన సార్ ఇష్యూ ఆల్ ది బెస్ట్ హ్యాపీ హెల్దీ అండ్ ప్రాస్పరస్ లైఫ్ అండ్ దెన్ ఐ హోప్ బట్ యాక్చువల్లీ ఐ హ్యాడ్ అబౌట్ హియర్ వెరీ రేవ్ రివ్యూస్ యాక్చువల్లీ షీ డిడ్ లాడ్ ఆఫ్ వర్క్ అండ్ దెన్ చాలా డీటెయిల్గా బాగా పనిచేస్తారని నేను నేనంతా సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ హియర్ బట్ వాట్ ఐ కేమ్ టు నో దాట్ షీ డిడ్ వెరీ వెల్ వెల్ యాక్చువల్లీ పెర్ఫార్మ్డ్ ఇన్ ఆల్ లెటర్ యాక్చువల్లీ పోస్టింగ్స్ ఏ హెర్లో కూడా ఆడికి చాలా మంచి పేరు ఉంది ఆవిడకి చాలా బాగా పనిచేశారని ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్ అండ్ దెన్ హ్యాపీ హెల్త్ అండ్ రిటైర్డ్ లైఫ్ కోవిడ్ నేపథ్యంలో మనం దీన్ని నిరాడంబరంగా జరుపుకుంటున్నాం అయినా కూడా ఎక్కడో ఒక చోట మిమ్మల్ని అందరినీ విడిచిపోయేటువంటి ఒక బాధ మనసులో ఎక్కడో అంటే నాకు ఎన్ని రోజులు జీతం ఇచ్చి అలాగే డాక్టర్ సుధాకర్ రావు మాట్లాడుతూ దూరదర్శన్తో తనకున్న అనుబంధం ఎన్నటికీ మరవలేదని చెప్పారు కేవలం మన ఖర్చుల కోసం కాదు మన కుటుంబాన్ని మొత్తాన్ని మనం ఆ ఖర్చుల్ని భరించ భరిస్తుంది ప్రభుత్వం కాబట్టి నిజానికి మనం సెలవు తీసుకోకుండా పనిచేయాలి కానీ నిజానికి రెండు వేల పన్నెండు నుంచి నాకు ఈ దూరదర్శన్తో అనుబంధం ఏర్పడింది అంతకుముందు ధార్వాడ్లో ఉండేవాడిని ఆకాశవాణిలో కరస్పాండెంట్గా అక్కడ కన్నడలో న్యూస్ తయారు చేసేవాడిని సరే అక్కడి నుంచి ప్రమోషన్ ఇచ్చి అసిస్టెంట్ డైరెక్ట్గా ఇక్కడ వేశారు అప్పుడు మురళి గారు ఉన్నారు వాళ్ళు నన్ను త్వరగా రిలివ్ చేయకపోయేసరికి మురళి గారు ఫోన్ చేసి మీరు ఎప్పుడు వస్తున్నారండి అని ప్రశ్నించేవారు టల్ అంటే రెండు వేల పన్నెండు నుంచి ఇక్కడ వచ్చినప్పటి నుంచి నా సాహితీ ప్రస్థానం మొదలైంది నిజానికి ఒకవైపు కర్తవ్య నిర్వహణ చేసుకుంటూనే మొట్టమొదటిగా ఒక నూరు మంది కవుల సమ్మేళనంలో పాల్గొనే అదృష్టం కలిగింది నాకు కానీ నిజంగా నాకు దూరదర్శన్ ఆ కర్తవ్య నిర్వహణ చేస్తూనే నా సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించేటువంటి అవకాశాన్ని ఇచ్చింది అందువల్ల ఈ సంస్థను వీడి పోయే వేళ చాలా బాధ కలుగుతోంది కానీ తప్పదు ప్రతి ఒక్క అంటే ప్రభుత్వోద్యోగి జీవితంలో ఇది ఒక సహజమైన ప్రక్రియ అని నేను అనుకుంటున్నాను ముగిద్దాం నమస్కారం రెండవ విడత అన్లాక్ లో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి నియమాలను ఉల్లంఘించే వారిని గట్టిగా మందలించాలని సూచన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నవంబర్ వరకు పొడిగింపు మరో ఐదు నెలల పాటు పేదలకు ఉచితంగా బియ్యం గోధుమల పంపిణీ ఆర్థిక కార్యకలాపాలని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్న ప్రధాని ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తుల్నే కొనుగోలు చేయాలని సూచన రాష్ట్రంలో ఎంసెట్ తో సహా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టుకి తెలిపిన ప్రభుత్వం భారత్ చైనా కోర్ కమాండర్ల స్థాయి మూడో దఫా చర్చలు వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై సుదీర్ఘంగా జరుగుతున్న సమాలోచనలు